ఇక అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో 40 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన అగ్నిమాపక వాహనాన్ని మంత్రి కాలువ శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయదుర్గం నియోజకవర్గంలో అగ్ని ప్రమాదాలు తగ్గాయని, వచ్చే ఏడాదిలోగా ప్రజల్ని మరింత చైతన్యపరిచేలా అవగాహన కార్యక్రమాలు చేసి అగ్ని ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అగ్నిమాపక అధికారులకు సూచించారు. అగ్నిమాపక శాఖ అధికారి గారు చెప్పినట్లు మా నియోజకవర్గంలో సగం తగ్గిపోయినాయి ఈ సంవత్సరం. అవి మిగతా సగం కూడా అంటే సంవత్సరానికి సగటున సుమారు 60 ప్రమాదాలు నమోదయ్యాయి గడిచిన 5-6 సంవత్సరాల కాలంలో. ఈ సంవత్సరం సగానికి తగ్గాయి. వచ్చే సంవత్సరం పూర్తిగా నివారించడానికి మీరందరూ తగిన చైతన్యవంతమైన కార్యక్రమాలు అవగాహన కార్యక్రమాలు చేసి ప్రజల్లో ఈ అగ్ని ప్రమాదాల మీద అవగాహన పెంచి ముందస్తు జాగ్రత్తలు తీసుకునే విధంగా వాళ్ళని అప్రమత్తం చేసి అగ్ని ప్రమాదాల నివారణకు అట్లాగే ముందస్తు జాగ్రత్తలకు ప్రత్యేకమైన శ్రద్ధాశక్తులు కనబర్చాలని మిమ్మల్ని నేను కోరుకుంటూ